ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సార్ లైన్ వదలండి. వాలంటీర్స్ తో మనవి, పోలీస్ సిబ్బంది వాలంటీర్స్ తో మనవి, క్యూ లైన్ ను ముందుకు తరలించాలండి. లైన్ వదలాలండి, లైన్ వదలాలి. వాలంటీర్స్ తో మనవి, భక్తులను త్వర త్వరగా ముందుకు కదిలించండి. భక్తులను త్వర త్వరగా ముందుకు కదిలించాలి. లేన్ వన్ లో నుంచి, లేన్ టూ లో నుంచి పంపించండి. లేన్ టూ లో నుంచి త్వర త్వరగా ముందుకు కదిలించాలి. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్టు, సకాలంలో వర్షాలు పడి రైతన్నలు సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇసుక అదేవిధంగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాము. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వద్ద సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక అయ్యగారు కూడా బయటికి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా వారంతా కోరుకున్నారు. మంత్రి అదేవిధంగా సీఎం కోరుకున్నారు. ఎస్, మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అక్షింతలు చల్లుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న విజువల్స్ మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. Mahakali Namaha Om Mahakali Namaha